3,435 crore rupees నష్టం వాటిల్లింది అని చెప్పి ఇదే పెద్ద మనిషి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాడు. ఆ తర్వాత ఈయన ఇచ్చింది ఎంతో తెలుసా? ముష్టేసినట్టు 520 crore rupees రిలీజ్ చేసే కార్యక్రమం చేస్తాడు. అంటే 15% కూడా ఈ పెద్ద మనిషి కనీసం నష్టానికి సంబంధించిన సొమ్ము కనీసం రిలీజ్ చేయలేదు. ఆ 520 crore rupees పరిస్థితి ఏమిటో తెలుసా? ఆ 500 crore rupees ఖర్చు చేసింది ఎంత అంటే కేవలం 210 crore rupees మాత్రం ఖర్చు చేసినారు. కానీ ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడో తెలుసా? విజయవాడలో ఫ్లెక్సీలు కడతాడు. తిత్లీ తుఫాన్ బాధితులను ఆదుకున్న చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఆదుకున్నాడు అని చెప్పి విజయవాడలో ఫ్లెక్సీలు కడతాడు. విజయవాడలోనే కాదు ఫ్లెక్సీలు, ఆర్టీసీ బస్సులు ఏది చూసినా కానీ చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు కనిపిస్తాయి. ఆర్టీసీ బస్సుల మీద చంద్రబాబు నాయుడు గారు ఫోటోలు పెట్టుకొని తిత్లీ తుఫాన్ బాధితులను ఆదుకున్న చంద్రబాబు నాయుడు గారు గొప్పగా ఆదుకున్నాడు, ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్పి ఏకంగా పబ్లిసిటీ ఇచ్చుకునే దానికోసం ఆర్టీసీ బస్సుల మీద ఎక్కడ చూసినా అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు కనిపిస్తాయి. నిజంగా నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా నష్టం వాటిల్లింది 3,435 crore rupees అంటే నువ్వు అందులో 15% కూడా డబ్బులు ఇవ్వని నువ్వు ఈ మాదిరిగా పబ్లిసిటీ చేసుకున్నట్టు చేసుకోవడం చూస్తూ ఉంటే శవాల మీద చిల్లరేరుకున్నట్టుగా లేదా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా నేను. మా అక్క కళావతి గురించి చెప్పడం మర్చిపోయినా, కళావతి అక్కను కూడా విపరీతంగా ప్రలోభాలు పెట్టారు. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నట్టు కొన్నారు. ఎంత డబ్బు ఇస్తామన్నా కూడా నమ్మిన దాన్ని వదిలిపెట్టలేను, నీతితో నిజాయితీతో ఉంటానని చెప్పింది అక్క. నా మనసులో స్థానం ఉంటుంది, ఎప్పటికీ మీ అందరి మనసులో కూడా స్థానం ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాను.